కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండటం అవసరమా? మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. చైత్ర వైశాఖ మాసాలలో సహజంగా వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కొత్తగా పెళ్ళైనటువంటి నవ దంపతులు అత్తమామల వరుణు యొక్క అంటే భార్య తల్లిదండ్రుల వాళ్ళ ఇంట్లో ఆరు నెలలు వెళ్లి వస్తూ ఉండడం అనేది పరిపాటిగా జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆషాఢ మాసంలో ఎక్కువగా వర్షాలు దుమ్ము ధూళి నీళ్ళలో కలుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలో పొలం పనులు చేసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో కొత్తగా పెళ్ళైనటువంటి వరుడు భార్య దగ్గర అత్తగారింట్లో ఉండటం చేయవలన తమ వ్యవసాయ పనులు కుంటుపడతాయి. కాబట్టే ఈ యొక్క ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కలవకూడదు, వధువు అమ్మగారింటికి వెళ్ళి ఆ మాసానంతరం వరకు అక్కడే ఉండాలనేటటువంటి ఆచారాన్ని ఏర్పరిచారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇంకొకటి కూడా ఉన్నది. ఈ ఆషాఢ మాసంలో సంగమము జరిగి ఆ వధువు గర్భం దాలిస్తే ఆమె యొక్క 9 నెలలు గడిచేటప్పటికి వేసవి కాలం వస్తుంది. వేసవి కాలంలో ప్రసవం కష్టతరం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మరియు ఆషాఢ మాసంలో సంగమం జరిపితే అప్పుడున్నటువంటి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వలన వారికి కలిగేటటువంటి సంతానం కూడా ఆరోగ్యహీనులు అయ్యే అవకాశాలు ఉంటాయనేటటువంటి ఆలోచనతోనే మన పెద్దలు నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలనేటటువంటి ఈ సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా మన పూర్వీకులు ఏ ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన వాటి వెనుక నిగూఢీకృతమైనటువంటి ఎన్నో విషయాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకొని వాటిని తెలుసుకొని మన జీవితంలో ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఈ విషయాలు తెలియపరచాలంటే షేర్ చేయండి.